హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఈరోజు నేను నవరాత్రుల్లో దుర్గా పూజ ఎలా చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. పౌర్ణమి రోజు అశ్వి నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తాడు కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వీజ మాసం అని అంటారు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మనం నవరాత్రుల్ని జరుపుకుంటాం కదా. ఇంకా దశమిని విజయదశమని కూడా అంటాం. నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని మనం పూజిస్తుంటాం, అంటే ఆ జగన్మాతని వివిధ రూపాల్లో పూజిస్తాం. ఏ రోజు ఏ అమ్మవారి అవతారమో ఆ అమ్మవారిని ఆవాహనం పలికి అష్టోత్తరం చదివి పసుపు కుంకుమలతోనూ ఇంకా ధూపదీపములతోనూ అమ్మవారిని అర్చించాలి. అలాగే సరైన విధానాలుగా పూజ చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ 9 రోజుల్లో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకి పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి తోరణాలు కట్టాలి. మనం కూడా ఎర్రని వస్త్రాలు ధరించి పూజ అనేది ప్రారంభించాలి. ముందుగా ఆసనముని అలంకరించి తర్వాత కలశం పెట్టి కలశం మీద ఎర్రని వస్త్రం పెట్టాలి. కలశం లేని వారు దుర్గాదేవి ఫోటోకి పూజ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఎర్రటి వస్త్రం, ఎర్రటి పుష్పాలు, ఇంకా ఎర్రటి అక్షింతలు ఉపయోగించితే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టమైన రంగు ఎరుపు. ఇంకా ఆ అమ్మవారికి నైవేద్యానికి పొంగలి, పులిహోర, దానిమ్మ పండ్లను సమర్పించాలి. అలాగే దూదిలో ఎర్రటి ఒత్తులుగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఈ 9 రోజులు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇంకా అఖండ జ్యోతి వెలిగిస్తే ఇంకా చాలా మంచిది. అఖండ జ్యోతి వెలిగించలేని పక్షంలో ఈ 9 నవరాత్రులలో కనీసం అమ్మవారికి దీపారాధన చేయాలి. అలాగే స్తోత్రాలు, అష్టోత్తరాలు కూడా చదవాలి. ఇంకా ప్రతిరోజు దుర్గాదేవికి హారతి ఇవ్వాలి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శించితే ఆ అమ్మవారి నుంచి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఈ దసరా శరన్నవరాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధిని నిర్వర్తించాలి. ఈ 9 రోజులు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఉపవాస దీక్ష శక్తి ఉన్నవాళ్ళు 9 రోజులు పండ్లు పాలు తీసుకుంటూ నిర్వర్తించవచ్చు. ఈ 9 రోజులు ఉపవాస దీక్ష చేయలేని వాళ్ళు పగటి పూజ అనంతరం భుజించడం కానీ రాత్రి పూజించడం కానీ చేయవచ్చు. అసలుకి ఉపవాస దీక్ష చేయలేని వాళ్ళు కనీసం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ దుర్గా నవరాత్రుల్లో రాహుకాలంలో ఆ అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. ఇంకా అష్టమి నవమి రోజుల్లో కుమారి పూజ చేయాలి. యుక్త వయసుకు రాని చిన్న ఆడపిల్లలను దేవతారూపంగా పూజిస్తారు. అది కూడా 7-8 సంవత్సరాల ఆడపిల్లలను దేవతగా అలంకరించి పూజిస్తారు. ఇవన్నీ చేయటం వల్ల ఆ అమ్మవారి నుంచి మనకు ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి.